इधर आओ रे, आओ जी। डबल बेड्रूम इस्तमान डबल సదాశివపేట గ్రామంలో బతకాలని చిన్న ఆశతో ఇక్కడ నేను కుడిచ చేసుకున్నా సార్. రెండేళ్ల నుంచి బతుకుతున్నా సార్. నాకు ఇంకా పిల్లలు ఉన్నారు. ఇచ్చారు జాగా ఇస్తామని, మళ్ళీ ఈ జాగా ఇయ్యలేరు, ఏమి ఇయ్యలేరు. నా భర్త చూపిస్తారు, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ సార్. నాకు ఇక్కడ చిన్న జాగా ఇస్తారని బతికి ఇక వాళ్ళు ఇష్టం. 22 ఏళ్ళు అవుతుంది సార్. మా దగ్గర ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. నా సొంత ఊరు వెంకటపురం సార్. నా భర్త చనిపోయినాక సంవత్సరంకు నేను ఈ ఊరికి వచ్చిన కౌన్సిలర్ బాధ్యత వాళ్ళ ఇంట్లోకి అయికున్నా. 22 ఏళ్ల నుంచి 10 సంవత్సరాలు అవుతుంది నాకు పట్టా కాగితం ఇచ్చారు సార్. పట్టా కాగితం ఇస్తే ఇస్తారన్న ఆశతోనే ఒక్క నెల గుడి చేసుకొని ఉన్నా సార్. నాకు ఎవరు హెల్ప్ చేయలేరు సార్. పట్టా కాగితం ఇంట్లో ముడుచుకున్నా పెట్టుకొని నెలకు 5000 ఇల్లు కిరాయి కడుతున్నా. చిప్పలు కడిగి నేను పని చేసుకొని మాకు ఇండ్లు ఇస్తలేరు. కిరాయలకు ఫ్యామిలీ అది వద్ద అంటున్నారు. మళ్ళీ ఇట్లా వచ్చి కూర్చుంటున్నాం వారం రోజుల, ఇస్తాం ఇస్తామని ఇస్తలేరు. ఇప్పుడు వచ్చి కబ్జ చేసినాం, ఎవరైనా రాని కబ్జ మీద ఉన్నాం. ఇక ఎల్లి ఫామ్ చేయం చూడండి, అంతేనే సంగతి. మందికి జాగా ఉంది, మరి మేము ఎక్కడ ఉండాలి? పరిస్థితి మాకు ఇంట్లో రెంట్ కుంటే కరెంట్ బిల్ కి పైసలు ఉండకొచ్చింది. తిన్నీకి నూనె 500 నూనె 1000 రూపాయల కిలో ఉంది. కారం పప్పు నూనె అన్ని పెరిగిపోయినాయి. ఎట్లా బతకాలే మేము? ఇక్కడ ప్రభుత్వం జాగున్నది అంటే మేము ఇక్కడ కబ్జా చేయడానికి వచ్చినాం. ఎవరు అంటున్నాం? మేము 2 రోజులు టైం ఇచ్చినాం గవర్నమెంట్ వాళ్ళకు. ఇక్కడ పేపర్లు తెచ్చి చూపెట్టండి, మాకు పేపర్లు చూపెడితే మేము వెళ్ళిపోతామని చెప్పాము. 2 రోజులు టైం ఇచ్చినాం, ఆ టైం అయిపోయింది. మేము ఇక్కడ కబ్జ చేయడానికి వచ్చినాం అంతే. ఇక మాకు వెళ్ళిపోండి అది పోండి అంటే ఎట్లా వెళ్తాం? 8 రోజుల నుంచి మేము ఇక్కడ